అండ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను, సింపుల్ గా మీకు సూట్ గా చెప్తూ ఉంటాను. ముఖ్యంగా డే 6 లో శిక్షా సప్తాహంలో భాగంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కి ఎలా న్యూ క్లబ్స్ ని ఎలా కన్స్టిట్యూట్ చేయాలి, ఆ తర్వాత ఎకో క్లబ్ డే యాక్టివిటీస్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేటువంటి సింపుల్ గా తెలియజేశాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులు కూడా తెలియజేయండి. ఎకో క్లబ్స్ ని ఎలా చేస్తామంటే ముఖ్యంగా ఒక హెడ్ ఉంటారు, ప్యాటర్న్ అంటాం, ద స్కూల్ ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్ అక్కడ, ఆ తర్వాత డిజిగ్నేషన్ ఆఫ్ ఇన్ఛార్జ్, ఒక ఇన్ఛార్జ్ గా పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే స్కూల్ అసిస్టెంట్, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే ఎస్జీటీ ఉంటారన్నమాట ఇన్ఛార్జ్ గా. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ ఎకో క్లబ్స్ లో ముఖ్యంగా స్టూడెంట్స్ 4 to 5 స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ గ్రేడ్, ఒక క్లాస్ నుంచి 4 to 5 మంది పిల్లలు ఉంటారు, వారిలో ఒకరిని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటాం, ఎకో ప్రెసిడెంట్ గా ఉంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్, ఆ తర్వాత అదర్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఈ యొక్క క్లబ్ లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడెప్పుడు కలవాలి ఈకో క్లబ్ అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్, ఒక నెలకు ఒకసారి కలవాలి. ఫ్రీక్వెన్సీ అజెండా ఏముండాలంటే ఏ ప్రీ డిఫైన్డ్ అజెండా, ఏమిటి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఈవేస్ట్ల గురించా లేకపోతే కన్జర్వేషన్ గురించా, ఏదాని గురించి అనేది పర్టికులర్గా ఖచ్చితంగా పర్టికులర్ అజెండా ఉండాలి. ప్లానింగ్ అప్కమింగ్ యాక్టివిటీస్, దానికి ఏమేమి యాక్టివిటీస్ కావాలో అజెండాలో రాసుకోవాలి. రివ్యూ పాస్ట్ ఇనిషియేటివ్స్, ముందు జరిగిన వాటికి రివ్యూ కూడా చేసుకోవాలి, ఈ అజెండా ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మినిట్స్ టు బి రికార్డెడ్ అండ్ షేర్డ్ విత్ ఆల్ మెంబర్స్, వాటిని ఇక్కడ ఇన్ఛార్జ్ గారే ఇక్కడ రికార్డ్ చేస్తూ వీటిని అన్నింటినీ కూడా మెంబర్స్కి షేర్ చేయాలి. రికార్డ్ కీపింగ్, దీనికి సంబంధించి మినిట్స్ రాసుకోవాలి, రికార్డ్ కీపింగ్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆ ఇన్ఛార్జ్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డీటెయిల్డ్గా రికార్డ్స్ రాసుకోవాలి, ఆ స్కూల్ హెడ్కి అంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్కి లేదా హెడ్ మాస్టర్కి రివ్యూ కోసం పంపించాలి. ఇది ఎకో క్లబ్కి సంబంధించినటువంటి విషయాలండి. ఆ తర్వాత యాక్టివిటీస్ ఆఫ్ ఎకో క్లబ్స్, ఏమేమి ఇవి ఏమేమి పని చేస్తుంది. ఎకో క్లబ్స్ అనేది జనరల్గా స్కూల్స్లో ఉంటాయి, ఆల్రెడీ కన్స్టిట్యూట్ అయ్యాయి, దానికి అమౌంట్ కూడా రావడం జరిగింది. ఈ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి యాక్టివిటీస్ చేయొచ్చు. ఇది ఎకో క్లబ్స్ గురించి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎకో క్లబ్ యాక్టివిటీస్ శిక్షా సప్తాహంలో భాగంగా ఏం చేయాలనేది గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆర్గనైజ్ ప్లాంట్ డ్రైవ్, ప్లాంటేషన్ డ్రైవ్ ఏమంటే స్కూల్స్ ఏం చేయాలంటే ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ని ఖచ్చితంగా మనం 27వ తేదీ ఖచ్చితంగా అక్కడ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక యాక్టివిటీ, ఇలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఆ తర్వాత స్టూడెంట్ అండ్ మదర్ పార్టిసిపేషన్, ఇక్కడ స్టూడెంట్తో పాటు సాప్లింగ్స్ తీసుకొని ఆ పిల్లవాడిని ఇద్దరిని కలిపి కొలాబరేటివ్గా ఇద్దరు ఆ ప్లాంటేషన్ జరిగే విధంగా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లవానికి నెక్స్ట్ మదర్కి నేచర్తో అటాచ్మెంట్ అనేది అవుతుందని అక్కడ ఉద్దేశం. నెక్స్ట్ డిస్ప్లే ప్లకార్డ్స్, ఆ ట్రీ సాప్లింగ్స్ అనేది అక్కడ మనం ఎప్పుడైతే ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ నాటిన తర్వాత దాని పక్కనే ఒక ప్లకార్డ్ని ఆ విద్యార్థి పేరు, వాళ్ళ మదర్ నేమ్ ఉండే విధంగా అక్కడ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. ఆ తర్వాత ఇంకా యాక్టివిటీస్, ఓనర్షిప్ టు నర్చర్ ద ప్లాంట్, ఇక్కడ ఓనర్షిప్ కూడా ఇవ్వాలి విద్యార్థికి. ఏమి ఆ ప్లాంట్ నువ్వు చూసుకోవాలి అనేటువంటి ఓనర్షిప్ ఏమి, ఇక్కడ ఎవరు ఇస్తారు ఈ ఓనర్షిప్ అంటే ఆ ఇన్ఛార్జ్ కానీ ప్రెసిడెంట్ కానీ అంటే స్టూడెంట్ ప్రెసిడెంట్ కానీ మెంబర్స్ కానీ ఎవరో ఒకరు ఒక విద్యార్థికి ఒక మొక్కని అలాట్ చేయాలి. ఆ విద్యార్థి దానికి నీళ్ళు అందుతున్నాయా లేదా న్యూట్రిషన్స్ అందుతున్నాయా లేదా అని మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది, అది ఓనర్షిప్ అన్నమాట. ఆ తర్వాత షేర్ జియోటాగ్ ఇమేజెస్, జియోటాగ్డ్ ఇమేజెస్ని, జియోటాగ్ అయినటువంటి ఇమేజెస్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ కాదు ఇక్కడ, జియోటాగ్ అయినటువంటి ఇమేజెస్ని, మామూలుగా జియోటాగ్ చేస్తాం కదా మనం, ఫోటో చేస్తాం కదా, ఆ ఫోటోని ఈ ప్లాంటేషన్ డ్రైవ్కి సంబంధించి తీసుకోవాలి. వాటిని కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఆ నోడల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి గూగుల్ లింక్ ద్వారా వాటిని షేర్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా చేయాలి. ఆ తర్వాత వైడ్ డిసిమినేషన్ ఆన్ సోషల్ మీడియా, సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఈ పిక్చర్స్ని, డిస్క్రిప్షన్ ఆఫ్ ఆ ఈవెంట్ యొక్క డిస్క్రిప్షన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక హ్యాష్ట్యాగ్ ద్వారా, ఏమేంటి ప్లాంట్ ఫర్ మదర్ అనేటువంటి హెడ్డింగ్ ద్వారా మనం ఖచ్చితంగా షేర్ చేయాలి. ప్లాంట్ ఫర్ మదర్ ఏక్ పేడ్, దీన్ని హిందీలో కూడా వాళ్ళు స్పెసిఫై చేశారండి, దాని ప్రకారం కూడా మనం కావాలంటే ఖచ్చితంగా అలాగే కూడా అంటే ఏక్ పేడ్ మాకెనామ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ లేదా ప్లాంట్ ఫర్ మదర్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో ఖచ్చితంగా ఇది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇటువంటి వీడియోలు అన్ని చేయాలంటే కొంచెం సమయం పడుతుంది, మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.